Hello, this is Software Subramanyam. Ethane Software Subramanyam. Software ranganike petha maudan feeling idiki. Arthakaran dominate cheyadam, pellanta cooperate cheyadam. Ethane habits. 24 gantlu adhe yavalo unde Subramanyaniki 24 gala korra daddupaddadu. ఏ పనులైనా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. రేపు లక్ష్మి ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లా కనబడుతుందా ప్రోగ్రామ్ చెప్పడానికి? అరే నాకు డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తావు దీని ప్రేమిస్తున్నావు? దాని లైన్లో పెట్టాలి దీని లైన్లో పెట్టాలి అన్న పిల్ల మనకి తిరిగా అనుకో. రే సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజిన్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో రచ్చే పట్టే పట్టే ఓరా, నువ్వేంటే గౌరవించుకున్నావు, దండ పెడతా రా. నేను కాల్ చేస్తాను వెళ్ళు. పవిత్ర ఏంటే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా సాఫ్ట్వేర్ అని ఏదో మాట వరుసగా అన్నారు, నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా వదినా. ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త సంగమిత్ర అమ్మ గంగమిత్ర. శివుడి గుళ్ళో నెందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ లెజెండ్స్ని బిల్గేట్స్ అన్నయ్య గారు, నాదెండ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అని వరసలు కలిపేసుకుని మరి అల్లుండి అందరూ ఎక్కించి వెతికేస్తుంది. పాపం పిచ్చిది. కొంచెం తిని వెళ్ళండి, అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకుంటే మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే రెండు ఉంటాయి. అది కాదండి, తల తినకు, సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను. ఓకే పాపా. ఏమండి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్లా? స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్న సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుంది. ఓకే దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాండీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకట దరిద్రుడు. నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు, సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు అది మర్చిపోకండి. డ్రైవర్ లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సర్ ఏంటి సుబ్రహ్మణ్యం బేట, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టనీకి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి జరిపితే మేకల్ని కొట్టుకుంటుంది, జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి అమ్మా. మగాడివి నీకెందుకురా, హెల్పా. వినాశకారి విపరీత బుద్ధి ఎన్నమ్మా? రెండు. సూపర్, కుమ్మేద్దాం. బాపు కుచ్చుపట్టేటవా? సెజి ఆప్కి దో శాల్తీ ఇస్పి ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేట, ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు. చూస్తారా లేదు మొత్తం తీసేసా, నీకు దండ పెడతారా బాబు? ఏదో జాబ్ పోతే కొట్టుకుంటూ బతికిస్తున్నా. ఈ విషయం కానీ మా అత్తకు తెలుసు అనుకో, ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోద్ది. ప్లీజ్ రా బాబా, ఇచ్చారా నీకు దండ? కంగారు పడద్దు బావా, దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు, నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు షాప్ ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగగానే. అనగా? నాకు లక్ష్మి పెళ్లి జరగగానే. చీనీ ఫాదర్ ఈ జన్మకి జరగ నోడిదల్ నోడిదల్ నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపల్లలో బాగా డిలీట్ చేద్దాం. ఓకేవా? బాయ్. అన్నీ బ్లాక్మెయిల్ చేస్తావరా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. టా దొరికే. వాటర్. ఎవరున్నాయి లోపట? అది
లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్స్ అవుతున్నావు అన్నమాట. లోపల సాయి కూడా ఉన్నాడండి. సాయి గారు ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. అంటే అలా ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా అని పిలవి? అది కాదండి. ముందు అని పిలవి. పాపం అండి. ఏంటి పాపం? ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చెయ్యి. ఎవరు? నా ఇది ఏమన్నా లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా బా ఏంట్రా బా ఏషాలు వేస్తున్నావురా? ఏషాలు బావా బా ఏంట్రా బావా బావా ఏంటి చాలా చేస్తున్నావు? సాయి నీ టైం అయిపోయింది బాయ్. లక్ష్మి 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 వీడామైంది పో బా. నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందిరా? పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ? కావలసిన వాళ్ళంతా పక్కొచ్చండి. నాకివ్వవా? ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు. మీరు అలాగే అన్నట్టు చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపే. ఇదే ఆఫీస్ తగిలించుకుంది. ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పేవరా? ఆగు. సరే నాకు తెలిసిన ఆఫీస్ లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను. ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేర్నే బాబు. సరే బుద్ధిగా చేసుకో. మటన్ షాపులు అంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమ కొట్టేస్తాను. Subscribe. For more updates, for interesting updates, please do subscribe. Volga.